అండ్ నేను చాలా వీడియోస్లలో చూసినాం, అంటే గావు పట్టించేటప్పుడు కూడా మేకను కూడా గొంతు కొరకడము ఇదంతా ఇది ఒక ఒక అమ్మవారికి చాకలి పుల్లయ్యకి పోతరాజుకి జరిగిన ఒక మధ్యలో ఇది ఒక సన్నివేశం. పోతరాజు ఉగ్ర రూపంలో ఎలా వచ్చిందంటే ఆ అమ్మవారి పట్టు చీర ఏదైతే ఖరాబ్ అయిపోయిందో ఆ పట్టు చీర ఇప్పుడు ఏదో ఏదో సంఘటన లొల్లయిందనమాట. ఈ చాకలి వాణ్ణి ఉగ్రంలో పోతరాజు గావు పట్టి చంపేసిండు డైరెక్ట్గా. నేను ఎలా అయితే ఒక చిన్న అబ్బాయిని అది ఉగ్రం వచ్చేసి ఎట్లా చేసినానో, చాకలి పుల్లయ్య తప్పు చేసిండు అమ్మవారి విషయంలో నా అక్క విషయంలో తప్పు చేసిండు అని చెప్పి చాకలి పుల్లయ్యని గావు పట్టి చంపేసిండు పోతరాజు. ఇప్పుడు కుల ఉడితి వాళ్ళ దాంట్లో చాకలి చాలా పెద్ద పేరు. ఏ పని చేసినా, రథం తీసినా, చిన్న బాబు కొట్టినా, పెళ్ళైనా, ఏ కార్యక్రమం చావైనా ఏదైనా చాకలి వాళ్ళు మెయిన్ క్యాండిడేట్స్. ఇప్పుడు ఆ చాకలి వాళ్ళు లేకపోతే అమ్మవారి పట్టు చీరలు ఒతికేది ఎవరు? ఆ పనిబాట జరిగేది ఎక్కడ? ఆ పూజా విధానం జరిగేది ఎక్కడ? చాకలి వాడు కావాలి. ఆ చాకలి వాడిని పెద్ద నేరం చేసేసినామని చెప్పేసి అమ్మవారు ప్లస్ పోతలింగడు ఇద్దరు డిస్కషన్ చేసుకొని మళ్ళా చాకలి పుల్లయ్యని బతికించారు. చాకలి పుల్లయ్యని బొడ్రాయ లేక బతికించారు. ఊరు పొరు మేలలో చాకలయ్య బొడ్రాయిగా మారిండు. ఆ చాకలి పుల్లయ్యని బతికించిన తర్వాత ఈ పోతరాజుకి ఉగ్రం అనేది తగ్గుతలేదు. ఆయనకి దున్నపోతును బలిగా ఇచ్చారు. దున్నపోతును గావు పట్టడము, యాటని గావు పట్టడము. కొంతమంది ఇప్పుడు బ్రాహ్మణ్స్ పూజ చేస్తారు. బ్రాహ్మణ్స్ పూజలో ముందు గుమ్మడికాయ, ఆ గుమ్మడికాయని గావు పట్టిన తర్వాత దున్నపోతును బలి దున్నపోతుని గిట గావు పట్టినట్టు ఆ గుమ్మడికాయని గావు పడితే సోరకాయ దాన్ని పట్టడం, దాన్ని పట్టిన తర్వాత గిట నువ్వు దున్నపోతుని పట్టినట్టు ఫీల్ అయిపోతుంది. అది దానికి తగ్గట్టు. అది ఇప్పుడు నేను ఒక దాదాపుగా 9 సంవత్సరాల నుంచి యాటగా పడుతున్నా, బతుకున్న యాటనే నేను గావు పడుతున్నా. ఆ బతుకున్న యాటగా అయిపోయిన తర్వాత బలిగంప కార్యక్రమం ఉంటుంది. బలిగంప కార్యక్రమం ఊరి మీద మొత్తం బలి చల్లుతారు. చాకలోలు, మంగలోలు, మాదిగోలు, మొత్తం కుల ఉడితి వాళ్ళు వీళ్ళందరూ కలిసేసి ఊరి మంచి చెడ్డల కోసం. ఒకప్పుడు గత్తరలేసి ఊరంతా జ్వరాలతో మనం బాధపడుతున్నప్పుడు, మొన్న లాస్ట్ టైం మళ్ళీ కరోనా వచ్చింది, సేమ్ ఇసువంటిదే ఒకప్పుడు పూర్వీకులు మన తాతలు ఉన్నప్పుడు అయిందంట. అయినప్పుడు ఈ పోతరాజుకి ఈ పోతరాజుతో గావు పట్టించి మన చాకలోలని మంగళోళని మొత్తం పన్బాటలోని అందరినీ వెలిచి ఆ బోనమన్నం అంతా ఒక దగ్గర పెట్టి ఆ బోనమన్నంలో గుమ్మడికాయ, సోరకాయ అన్నీ యాటను కోసి, యాట కసరు, దాన్ని కార్జము అన్నీ వేసి మిక్సీ చేసి 5 గంపలలో నింపి కుల ఉడితి వాళ్ళకి నెత్తి మీద పెట్టి గత్తర్లు అంటే ఇప్పుడు మొత్తం ఊర్ల పైన దయ్యాలు, భూతాలు, చిన్న చిన్న పురుగులు అన్నిట్లను తరిమి కొట్టడానికి మొత్తం ఓ బలి అనుకుంటా మొత్తం ఊరంతా కొట్టి ఆ పోతరాజు మళ్ళీ ఈ రంగం చేసుకుంటా ముంగట దయ్యాల భూతాలను ఎదురగొట్టుకుంటా మళ్ళీ మొత్తం చల్లేసి వచ్చి ఏట్లకి వెళ్తారు. ఆ ఏట్లకి వెళ్ళిన దాకా ఆ ఎవరైతే గంపలు ఎత్తుకుంటారో, ఎవరైతే చల్లుతారో వాళ్ళు వస్తారా రాదా చనిపోతారా అదంతా 50-50. చాలామంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు, బలి చల్లే వాళ్ళు. మొత్తం భూతాలంతా దాని మీద, దయ్యాలు గియ్యాలు అంతా దాని మీద కూర్చుని పోతాయి. ఆ అన్నం తినే పైన రాక్షసులు కూర్చొని భోంచేసేయండి. ఆ భోంచేసే లోపల మనిషికి ఏమైనా కావచ్చు, ఆ బరువుకి తట్టుకోలేక హార్ట్ బీట్ ఆగిపోవచ్చు. బరుగు అనేది గంప బరుగు కాదు, దయ్యాలు భూతాలు వెనకలకే. ఇప్పుడు ఆ బలిగంప వెళ్తుంటే బద్దలు ఇట్లా చిన్న చిన్న బద్దలు ఊపుతుంటారు దయ్యాలు భూతాలు రాకుండా, ఇట్లా ఇట్లా ఓ బలి అని వాళ్ళు ఇండ్ల పైన చల్లుతుంటారు. ఆ ఇండ్ల పైన చల్లిన తర్వాత ఏట్లోకి వెళ్ళి అక్కడ వెళ్ళే చెరువులకైనా ఏట్లకైనా వెళ్ళి అక్కడ గంపలని వాడేసి ఆ స్నానం చేసుకొని పోతరాజులు ఆళ్ళు మొత్తం మళ్ళీ కొత్తగా ఊర్లోకి వచ్చినాక ఊర్లో మొత్తం కడుక్కొని గుడి కడిగి మళ్ళీ ఫ్రెష్గా బోనాలు చేస్తే అప్పుడు మళ్ళీ చెడు నివారిని వెళ్ళిపోతుంది. ఊరు చుట్టూ చల్లుతారు, ఊర్లో వాళ్ళని బయటికి రానియరు, బయట వాళ్ళని లోపల రానియరు. ఎత్తుకోపోవద్దు అంటే బలి చల్లింది వాళ్ళు తీసుకువెళ్ళి చల్లుకుంటే వాళ్ళకి మంచిగా అవుతుంది అని చెప్పేసి ఇంత కష్టపడ్డ వాళ్ళు ఇవి లాస్ కాకుండా ఊర్లో వాళ్ళని లోపలనే పెడతారు, బయట వాళ్ళని బయటనే పెడతారు. ఆ బలిగంప కార్యక్రమం, పోతరాజు ఆటగా పట్టడం, ఇంటింటికి ఆట కోసుకోవడం, ఇంటింటికి బోనాలు చేయడము, ఇదంతా ఊర్లలో జరుగుతుంది. ఇప్పుడు సిటీలో గిట్ట పురణపూల్ కిషన్ కాక దగ్గర గిట్ట జరుగుతుంది. 9 సంవత్సరాల నుంచి నేను అక్కడ యాటగా పడుతున్నా. ఆయన దగ్గర ఫస్ట్ రంగం కార్యక్రమం అయిపోగానే యాటగావ్, యాటగావ్ అయిపోగానే బలిగంప కార్యక్రమం అయిపోగానే మొత్తం గుడి మొత్తం క్లీన్, మొత్తం పాత పూలు కొత్త పూలు అన్నీ వెళ్ళిపోతాయి. మొత్తం గుడి క్లీన్ అయ్యాక మళ్ళీ బోనాలు. ఓకే, గావు అనే విశిష్టత ఇది.
అండ్ ఇప్పుడు అంటే ఒకప్పుడు ఒక 15 సంవత్సరాల క్రితం చూసుకుంటే పోతరాజు అంటే పసుపు కుంకుమ బండారి ఇవే రాసుకొని హీరోగులకు అంత రాసుకుని వచ్చాడు. ఇప్పుడు ఈ గత ఒక 5-6 సంవత్సరాలు చూసుకుంటే ట్రెండీగా ఆ మేకప్ కూడా చాలా కలర్ఫుల్ గా మేకప్ వేసుకొని చూడడానికి కూడా చాలా గంభీరంగా గంభీరంగా చాలా ఎక్స్ట్రాడినరీ గా కనిపిస్తాడు. ఈ కలర్స్ విషయానికి వస్తే మీరు ఏం చెప్తారు? ఒకప్పుడు నేను పోతరాజం స్టార్ట్ చేసినప్పుడు పసుపు కుంకుమ విభూతి పొండను కళ్ళకు పెట్టుకోవడము పసుపు కుంకుమ దాంతోనే ఓల్డ్ స్టైల్లో తయారవుతుండే. దాని తర్వాత వీళ్ళు మన విజయవాడ నుంచి కలకత్తా వేషాలు అమ్మవారి వేషాలు రూపాలు వాళ్ళు వేసే వాళ్ళని నేను బాగా అబ్జర్వ్ చేసిన. ఎట్లా అంటే వాళ్ళు బాగా మేకప్ వేసుకొని షూ ఆకారము వాళ్ళు అమ్మవారి గెటప్ని మేకప్తో చేసుకోవడం నేను చూసిన. అంటే నేను ఎట్లా ట్రై చేసిన అంటే ఒక బొట్టు సెట్ చేసాం అనుకున్న ఫస్ట్. అంటే తిందా పసుపు కుంకుమనే పెట్టుకొని ఒక బొట్టు సెట్ చేస్తే అది మళ్ళీ పొయ్యేసి వచ్చిన దాకా నాకు ఉంటుంది కదా ఆ బొట్టు, నేను ఫోటో ఇచ్చిన నేను ఫోటో దిగిన నాకు ఆ గుర్తింపు ఉంటుంది కదా అని చెప్పి కొంచెం ఫస్ట్ ఇక్కడనే వేసిన. దాని తర్వాత మెల్లగా 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 ఆ ఒకసారి మేకప్ వేసుకొని చూసిన. మేకప్ వేసుకున్న తర్వాత లంగరోజు దగ్గర నేను తొట్టెలకి స్టార్ట్ అయినా. అందరు ఓల్డ్ స్టైల్లో పసుపు కుంకుమ చెమ్కి మంచిగా రెడీ అయ్యారు అందరు. నేను ఒక్కనే మేకప్ వేసుకున్నా. మేకప్ వేసుకున్న తర్వాత నాకేమనిపించింది, నాకు మేకప్ వేసుకోగానే మీడియా మొత్తం నా మీదకి వచ్చేసింది. అరే ఒక పోతరాజు గెటప్ బాగుంది, ఆయన గంభీరంగా కనబడుతుండు, అబ్బా చూడడానికి ఏం కనబడుతుండు ఆ పోతరాజు అనేసి ఆ ఫోటోలు దిగడం లాంటిది మొత్తం నాతో ఫోటోలు సెల్ఫీలు ఫోటోలు ఆ మీడియా నాకే నన్నే చూపించడం టీవీలో నాకు అనిపించింది. ఓల్డ్ స్టైల్లో అది చాలా పాత స్టైల్, అది వేయడమే కరెక్ట్ నేను అని చెప్పి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కొంచెం అందరు తిట్టిరు, ఓల్డ్ స్టైల్ వేయాలి నువ్వు అది వేయడం వల్ల నువ్వు అందరు కళ్ళల పళ్ళకి వెళ్ళిపోతున్నావు, పగోల కళ్ళకు ఇంకెక్కువ వెళ్ళిపోతున్నావు, అంత ఫోకస్ నీ మీదనే కావడం వల్ల ఇంకో పోతరాజు గిట నీ మీదనే పగ తీర్చుకోవడానికి చూస్తుండు, నువ్వు అట్లా పోకు వద్దు, నువ్వు అట్లా పోవడం వల్ల నిన్ను ముంగట ఎవరితోనైనా కొట్టించడం లాంటిది నీ మీద మంట ఒట్టించే వస్తువులు చల్లడం లాంటిది మళ్ళీ జరుగుతుంది, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు అంటే మళ్ళీ అనిపించింది సరే ఓకే వీళ్ళు చెప్పిన మాట గిట్ట కరెక్టే కదా ఇందామని చెప్పేసి ఒక సంవత్సరం గ్యాప్ ఇచ్చిన. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నా ఫ్రెండ్స్ కొంచెం ఎంకరేజ్ చేసారు, అరే లేదు నువ్వు మేకప్ వేసుకుంటేనే నువ్వు హైలైట్ అవుతున్నావు, నువ్వు మొత్తం వైరల్ అవుతున్నావు, మేకప్ అంటే నువ్వు మొత్తం చిల్లరగా మేకప్ కాకుండా ఏదో దయ్యం కన్ను ఏదో భూతంగా పోతరాజు అంటే గంభీరంగా ఉండాలి, పోతరాజు అంటే దయ్యం లేక రెడీ కావద్దు, రిగ్గు పెట్టుకొని అది మొత్తం తెల్ల రిగ్గు వేసుకొని మొత్తం ఒక రాక్షసుని లేక తయారు కావద్దు, అది ఏదో ఫ్రాంక్ వీడియో లేక గల్లీలలో మొత్తం ముసుకేసుకొని దయ్యం లేక రెడీ కావద్దు, గంభీరంగా పోతరాజు అంటే ఒక గంభీరంగా. ఎట్లా అంటే ఆయన చూస్తేనే కానీ అక్కడ ఉన్న దుష్టశక్తులు కాదు, ఆయన ఉరుముతో నాకు అంటూ చూపుతోనే వెళ్ళిపోవాలి ముంగడికి. అట్లా గంభీరంగా అయితే ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేశారు, నేనన్నా మేకప్ మ్యాన్ని పిలుచుకొని మేకప్ వేసినాక ఆ ఇవ్వలేనేమని అనుకోని నా ఫ్రెండ్స్ నాకు ఎంకరేజ్ చేస్తారు, నా ఫ్యామిలీ మెంబర్స్ ఎంకరేజ్ చేస్తారు, అరే నువ్వు పోతరాయసమై మేము నించుటం, ఎవరు వస్తారో చూస్తారు, ఎవరు గుండు సూదు పెడతారో, ఎవరు మంట ఒట్టించే వస్తువులు చల్లుతారో మేము చూద్దాం, మేము నీకు సపోర్ట్గా నీ ఎంబడే నీ చుట్టుముట్టే ఉంటాము, నువ్వు మేకప్ వేసి మొత్తము గోల్కొండ కోటకి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళేదాకా మేము నీకు సేఫ్ సైడ్ చేస్తాం, నువ్వు మేకప్ వేసుకొని చాలాసార్లు రిక్వెస్ట్ చేసాను. ఆ విషయంలో నేనేం చేసిన అంటే అప్పటి నుంచి కొద్దిగా మీసం కొద్దిగా కళ్ళు కొద్ది బొట్టిగా అది మెల్లగా 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 ఆ మేకప్ నేను ఎక్కడ పోతరాయసం వేసినా నాకు శివాజీ భగవంతుడు అంటే నాకు చాలా ఇష్టం, శివాజీ మహారాజ్ అంటే నేను ఎప్పుడు ఎప్పుడు పోతరాయసం ఎక్కడ వేసినా పక్క శివాజీ మహారాజ్ బొట్టే పెట్టుకుంటా, శివాజీ మహారాజ్ బొట్టు తప్ప నేను వేరేది ఏది వాడను, చెంకి లాంటిది పెట్టుకున్నాను అనుకో రౌండ్ బొట్టే పెట్టుకుంటా ఓల్డ్ స్టైల్ వేసుకుంటే, కానీ నేను మేకప్ వేసుకుంటే మాత్రం పక్క శివాజీ మహారాజ్ బొట్టే పెట్టుకుంటా, ఆ శివాజీ మహారాజ్ బొట్టు తప్ప మేకప్కి ఏది వాడను, శివాజీ మహారాజ్ బొట్టు వేసుకుంటేనే నేను మేకప్, లేకపోతే ఆ త్రిశూలము ఎలాంటి ఓము లింగము అసలు ఏది వాడను, శివాజీ మహారాజ్ బొట్టు వేసుకుంటేనే నేను మేకప్ వేసుకుంటాను.